హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అరుణోదయం బయాలజీ. 15 డేస్ ఆఫ్ రివిజన్ ప్లాన్లో మనం 10th డేలో ఉన్నాం. ఈరోజు కోఆర్డినేషన్ లెసన్ టెక్స్ట్ బుక్ చదవాలి, టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. ఆల్రెడీ ఈ లెసన్లో మనం ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్, ఆస్కింగ్ టైప్ క్వశ్చన్స్, డిఫరెన్సెస్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, డయాగ్రామ్స్ అన్నీ కూడా 5 డేస్ ఆఫ్ రివిజన్లో కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి 20 మార్క్స్ క్వశ్చన్స్కి గాను ఇప్పుడు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్స్ట్ బుక్లో ఏమేమి చదవాలి అంటే స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి చదవాలి. స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ గురించి డిఫరెన్సెస్ ఆల్రెడీ మీరు చదివేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్యాలెన్ గురించి చదవాలి. గ్యాలెన్ టూ కైండ్స్ ఆఫ్ నర్వ్స్ని డిస్కవర్ చేశారు కదా, నర్వ్స్ ఆఫ్ సెన్సేషన్ అండ్ నర్వ్స్ ఆఫ్ యాక్షన్, దాని గురించి చదవండి. నెక్స్ట్ నర్వ్ సెల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్. ఓకే, అందులో మనకి చాలా 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, డెండ్రైట్స్ గురించి, యాక్సాన్ గురించి, నోడ్స్ ఆఫ్ రాన్వియర్, స్క్వాన్ సెల్స్. సో వీటన్నిటి గురించి కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో పర్ఫెక్ట్గా చదవండి స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్. నెక్స్ట్ సినాప్స్ 1 మార్క్ క్వశ్చన్కి ఇంపార్టెంట్. ఓకే, సో ఆ సినాప్స్ డెఫినేషన్ అండ్ ఈ లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా సినాప్స్ గురించి, ఆ పారాగ్రాఫ్ కూడా పర్ఫెక్ట్గా చదవండి. నెక్స్ట్ పాత్వేస్లో ఎఫరెంట్ న్యూరాన్స్, ఇఫరెంట్ న్యూరాన్స్, అసోసియేషన్ న్యూరాన్స్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి డయాగ్రామ్ ఇచ్చి అది ఏ నర్వ్ సెల్లో గుర్తుపట్టమని మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఫ్లో చార్ట్ చదవండి డిఫరెంట్ నర్వ్ పాత్వేస్ గురించి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిఫ్లెక్సెస్ డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ చదవండి, 1 మార్క్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రిఫ్లెక్స్ ఆర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, రిసెప్టార్, సెన్సరీ నర్వ్, ఇంటర్ న్యూరాన్, మోటార్ న్యూరాన్ అండ్ ఇఫెక్టార్ ఆర్గన్ అని 5 కాంపోనెంట్స్ ఉంటాయి కదా రిఫ్లెక్స్ ఆర్క్లో. సో ఈ 5 కాంపోనెంట్స్ గురించి చదవాలి అండ్ ఈ డయాగ్రామ్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి చాలా 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి బ్రెయిన్ గురించి. మెనింజెస్, 3 టైప్స్ ఆఫ్ మెనింజెస్ ఏంటి, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఏంటి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని అడుగుతాడు, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ క్రేనియమ్, వైట్ మ్యాటర్ ఎక్కడ ఉంటుంది బ్రెయిన్లో, గ్రే మ్యాటర్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ 3 పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ కూడా అడగచ్చు వాడు. ఓకే, ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్. సో ఈ బ్రెయిన్ టాపిక్ ఫుల్ చదవండి. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ వచ్చేసరికి ఆల్రెడీ మీరు చదివేశారు. ఓకే, సో ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఆల్రెడీ మిమ్మల్ని చదవమని చెప్పాను. ఒకవేళ అక్కడ మీకు పర్ఫెక్ట్గా చదివి ఉండకపోతే ఈరోజు చదవండి. గైరీ అండ్ సల్సీ ఉన్నాయి కదా, ఆ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. మెడుల్లో ఒబ్లాంగేటాలో వాసో ముటార్ అని ఉంది కదా, అది 1 మార్క్ క్వశ్చన్కి ఇంపార్టెంట్. ఓకే, పర్ఫెక్ట్గా చదవండి. నెక్స్ట్ స్పైనల్ కార్డ్ గురించి ఒకసారి చదువుకుని ఉండండి. డూ యూ నోలో మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ నర్వ్స్ అదేర్ అని అడగచ్చు. 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్, 31 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి మనకి. సో దాని గురించి చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి పారాగ్రాఫ్స్ చదవండి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్లో అటానమస్ నర్వస్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో దాని గురించి ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, దాన్ని ఒకసారి చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి అటానమస్ నర్వస్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఆ పారాగ్రాఫ్, వెన్ వీ ఎంటర్ ఇన్ టు డార్క్ రూమ్. సో ఆ పారాగ్రాఫ్ ఒకసారి చదువుకుని ఉంచుకోండి. నెక్స్ట్ అటానమస్ నర్వస్ సిస్టమ్ గురించి స్పెషల్గా మనల్ని ఏమీ అడగడు, బట్ దానిలో 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్. ఒకసారి పైపైన చూసుకుని ఉండండి, కింద క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఒకసారి చదువుకుని ఉంచుకుంటే సేఫ్ సైడ్గా మంచిది. నెక్స్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో ద స్టోరీ ఆఫ్ ఇన్సులిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది మొత్తం ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ఒక వీడియోలో. సో అదొకటి ఫాలో అవ్వండి, పారాగ్రాఫ్ మొత్తం బాగా చదవండి. హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ గురించి అడుగుతాడు ఇందులో, ఇన్సులిన్ హార్మోన్ గురించి అడుగుతాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అడ్రినాలిన్ హార్మోన్ గురించి అడుగుతాడు. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటే ఏంటి, అడ్రినాలిన్ హార్మోన్ యూజెస్ ఏంటి, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, యాంగర్ గురించి ఒక పారాగ్రాఫ్ ఉంది చూడండి కింద, యాంగర్ గురించి ఆ పారాగ్రాఫ్ కూడా చదువుకుని ఉంచుకోండి. నెక్స్ట్ మనకి ఎండోక్రైన్ గ్లాన్స్ ఫంక్షన్స్, ఆ గ్లాన్స్ యొక్క హార్మోన్స్ గురించి టేబుల్ ఉంది, ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఆల్రెడీ మనం చదివేశాము, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్లాంట్స్లో వచ్చేసరికి మైమోసా ప్యూడికా పారాగ్రాఫ్ చదవండి డూయూనోలో. నెక్స్ట్ ఫైటో హార్మోన్స్ డెఫినేషన్ ఉంది ఇక్కడ,
అది చదవండి. నెక్స్ట్ ఈ టేబుల్ ఆల్రెడీ మీరు ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో చదివేశారు, ఒకసారి చూసుకోండి. ఈ కింద అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ స్కిల్స్లో చదివేశారు. ఫోటోట్రాపిజంకి ఈ ఎక్స్పెరిమెంట్ అదొకసారి చదువుకుని ఉంచుకోండి. నెక్స్ట్ ఎఫ్డబ్ల్యూ వెంట ఎక్స్పెరిమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అది కూడా ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ డే ఆఫ్ రివిజన్లో మీరు ఇవి చదివేశారు. ఓకే, నెక్స్ట్ ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్ ఆఫ్ ప్లాంట్స్లో 1 మార్క్కి ఫోటోట్రాపిజం, జియోట్రాపిజం, హైడ్రోట్రాపిజం, తిగ్మోట్రాపిజం, కీమోట్రాపిజం డెఫినేషన్స్, వాటి ఎగ్జాంపుల్స్ చదువుకుని ఉండండి. ఓకే, ఇది మన 5th లెసన్ కోఆర్డినేషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ వీడియోస్ కానీ అన్నీ నా కోఆర్డినేషన్ ప్లేలిస్టులో ఉంటాయి వీడియోస్, అవన్నీ కూడా ఒకసారి వాచ్ చేయండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ నీడెడ్ హియర్. ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. మనకి ఇందులో చాలా 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. కోఆర్డినేషన్ కొంచెం కష్టమైన చాప్టర్ అనుకుంటారు కానీ మనం హార్ట్ఫుల్గా చదివితే ఈజీ చాప్టర్ ఇది కూడా. ఓకే, గుర్తుపెట్టుకోవడం కూడా మనం ఎంత ఇష్టంగా చదివితే అంత చక్కగా మనకి గుర్తుంటుంది కూడా. సో మీరు ఒక బర్డెన్గా చదవకుండా ఈ చాప్టర్ని ఇష్టంగా చదవండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చాప్టర్. ఓకేనా? అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు తెలుస్తుంది, నేను నిన్న కూడా చెప్పాను ఎందుకో వ్యూస్ తగ్గిపోతున్నాయి, లైక్స్ తగ్గిపోతున్నాయి. మీ సజెషన్స్ ఏమైనా మీకు ఎలా కావాలి వీడియో అనేది అడగండి అని చెప్పాను, ఎవరు ఏం చెప్పలేదు. సో అందుకనే నేను ఎప్పుడు చేసేలానే చేశాను ఈ వీడియో కూడా. సో ఎలా కావాలి అనేది మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టుడేస్ రివిజన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.